ఓ పిల్లవాడు అనారోగ్యంగా ఉన్నాడు రోజులు గడిచి కొద్దీ తన యొక్క రోగం పెరుగుతా వెళ్తుంది కానీ తగ్గడం లేదు ఈ దృశ్యాన్ని చూసి తన యొక్క తండ్రి కూడా టెన్షన్ గురయ్యాడు డాక్టర్ డాక్టర్లు ఏం సమాధానం చెబుతున్నారంటే ఈ రోగం యొక్క పరిష్కారం మా చేతుల్లో లేదు అని సమాధానం చెప్పారు ఈ మాటలు విని అతడు ఒత్తిడికి గురైపోయాడు ఇప్పుడు నా కుమారుడు ఆరోగ్యంగా ఏ విధంగా అవుతాడు నయం ఏ విధంగా అవుతాడు ఈ అనారోగ్యం ఏ విధంగా దూరం అవుతుంది అని ఆలోచిస్తా ఉన్నాడు సోదరులరా సోదరం మహాశివులారా తర్వాత రాత్రి నిద్రపోయిన సమయంలో అతడికి మహాప్రవక్త సల్లూ వారి వచ్చింది ఆ హదీస్ ఏంటంటే మహాప్రవక్త సల్ల వసల్లం వారు ఎవరైతే దానం చేస్తారో ఆ సమయంలో వారు ఒకవేళ అనారోగ్యంగా ఉన్నట్లయితే అల్లా వారికి ఆరోగ్యం ప్రసాదిస్తాడు ఒకవేళ వారు ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ యొక్క ఇబ్బందిని అల్లా దూరం చేస్తాడు అని మహాప్రవక్త తెలియజేశారు అతడికి ఎప్పుడైతే మెలకు వచ్చిందో ఆ సమయం అర్ధరాత్రి యొక్క సమయం అయినా సరే గడప బయటకు వెళ్ళాడు ఇంటి బయటకు వెళ్లి వెతుకుతున్నాడు ఎవరైనా ఉంటారేమో నిన్ను డబుల్ దానం చేస్తాను అన్నదానం చేస్తాను ఎవరైనా కనబడతారేమో కానీ ఎవ్వరు కూడా కనబడడం లేదు అల్లాహు అక్బర్ సోదర్ల చాలా వెతికాడు కానీ ఎవ్వరు కూడా అతడు కళ్ళ ముందు రావడం లేదు ఎప్పుడైతే అతడు తిరిగి ఇంటికి వస్తున్నాడు ఆ సమయంలో ఒక పిల్లిని చూశాడు క్యాట్ ఒక పిల్లిని చూశాడు ఆ పిల్లి ఆ కలితో ఉంది వెంటనే ఇంటికి చిన్న గిన్నెలో పాలు పోసుకుని ఆ పిల్లి ముందు పెట్టాడు పిల్లి ఆ ఎప్పుడైతే తాగిందో అక్కడ ఉండి వెళ్ళిపోయింది ఈ మనిషి కూడా తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు అలసిపోయాడు కదా వెంటనే నిద్ర వచ్చింది నిద్రపోయాడు సోదరి సోదర మహాశివులారా ఎప్పుడైతే ఆ మనిషి నిద్రపోయాడో తనకి ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటంటే తన కుమారుడు నిద్రపోతా ఉన్నాడు ఓ నల్ల కాకి వచ్చి తన కుమారుడు పైన దాడి చేస్తుంది వెంటనే ఒక పిల్లి వచ్చి ఆ నల్ల కాకిని చంపేసింది ఎప్పుడైతే ఈ యొక్క మనిషి దృష్టి పెట్టాడో ఆ పిల్లిని ఎక్కడో చూసినట్టుంది కదా అని గుర్తుకు వచ్చింది దాని తర్వాత అతడు రియలైజ్ అయ్యాడు ఈ పిల్లినే కదా నేను పాలు పోసింది ఈ పిల్లి నాకు సహాయం చేసింది అని అతడు అనుకున్నాడు దాని తర్వాత ఎప్పుడైతే మెలకు వచ్చిందో అతడు అనుకున్నాడు ఇది ఒక కళ దాని తర్వాత తన కుమారుడు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి తన కుమారుడు బూరలతో ఆడుకుంటున్నాడు బెలూన్స్ తో ఆడుకుంటున్నాడు ఈ దృశ్యాన్ని చూసి రెండు నమాజ్ చేసి అల్లా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు ఏం నేర్చుకున్నామంటే ఎప్పుడైతే సదకా చేస్తామో మన యొక్క సమస్యల్ని అల్లా తప్పకుండా దూరం చేస్తాడు ఎప్పుడైతే మనం సతకా చేస్తామో మనం ఒకవేళ అనారోగ్యంగా ఉన్నట్లయితే తప్పకుండా అల్లా మనకి ఆరోగ్యం ప్రసాదిస్తాడు సోదరులర సోదర మహాసేవులారా సదకాలో అల్లా యొక్క ఆనందం దాగి ఉంది సదకాలో మహాప్రవక్త వారి సంతోషం దాగి ఉంది